బీసీలో అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు బీసీ సంక్షేమ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. 100% సబ్సిడీతో 50,000, 80% సబ్సిడీతో 100,000 రుణం అందించనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల కులాలు ఆర్థిక సామాజిక ప్రగతి సాధించడం లక్ష్యంగా అర్హులందరికీ సబ్సిడీ రుణాలు అందించాలన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాలను పకడ్బందీగా అమలు పరిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు రుణ సాయం అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2,000 కోట్ల వరకు బీసీ వర్గాలకు పూర్తి సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్తో కలిసి అధికారులు, రజక, నాయబ్రాహ్మణ, ఇతర బీసీ కులాల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సబ్సిడీ రుణాల పంపిణీ, విధి విధానాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ నెల 15న రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో బీసీ సబ్సిడీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని మంత్రులు ఈటల జోగురామన్న చెప్పారు. అదే రోజు ప్రతి జిల్లాలో 100 మంది చొప్పున బీసీలకు రుణాల చెక్కులను అందజేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కూడా బీసీ రుణాల అందజేత కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలని మంత్రులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, పేదరికంలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిందని మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బసవరాజ సారయ్య, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బూరా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, రజక, నాయబ్రాహ్మణ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.